Hello, students. My name is Narasimhu, commerce teacher. Today, I am going to CEC, first year accountancy, related to the topic journalizing. I am going to talk about this video. I am going to talk about bilingual. That means, English medium teacher. కొన్ని సందర్భాల్లో మొత్తం ఇంగ్లీష్లో చెప్పాలి చెప్పినప్పుడు దాన్ని అనుసరించవచ్చు, కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని నేను బైలింగ్వల్లో వీడియో చేస్తున్నాను. అందరూ కూడా విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, టర్మినాలజీని దృష్టిలో ఉంచుకోవాలి, ఏమేమి పదాలు వాడుతున్నాం, వాటిని ఎట్లా మనం ఉపయోగిస్తున్నాం అని విషయం మీరు అర్థం చేసుకుని ఆ విషయాలన్నింటినీ కూడా అకౌంట్స్ చేసేటప్పుడు మీరు ఉపయోగించుకోవాలి. చూడండి చూడండి, ఇక్కడ టాపిక్ ఏంటంటే జర్నలైజింగ్ ద ట్రాన్సాక్షన్స్ బై యూజింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే మనము ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే వీటిని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని కూడా అంటాం. ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ లేదా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని వ్యాపార సంస్థ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క రికార్డ్స్ లో మనం నమోదు చేసేటప్పుడు ఎంట్రీ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతిని మనం అనుసరిస్తాం, ఆ పద్ధతి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. మీకు చివరి వీడియోలో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అని వివరించి చెప్పడం జరిగింది. ఆ వీడియోలో మూడు రకాలైనటువంటి అకౌంట్స్ ఉన్నాయి, వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని మనం గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని కూడా అంటామనే విషయాన్ని మీకు వివరించాను. సో ఆ విషయాలు ఇక్కడ ఆ అకౌంట్స్ సంబంధించినటువంటి మూడు అకౌంట్స్ తర్వాత వాటి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ మనకు చాలా ఉపయోగపడతాయి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడంలో. కాబట్టి ఈ మూడు ప్రిన్సిపల్స్ని ఈ మూడు అకౌంట్స్ వాటి ప్రిన్సిపల్స్ని మీరు ఎప్పుడు కూడా మైండ్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ అకౌంట్ ఏముంది, పర్సనల్ అకౌంట్. అండ్ దాని యొక్క ప్రిన్సిపల్ ఏమండి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దాని ఎగ్జాంపుల్ ఏమంటున్నాం, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ కంపెనీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అంటే రామ, ఎస్బీఐ, ఏబీసీ కంపెనీ, ఇలాంటి ఎగ్జామ్ పేర్లు మనకు ట్రాన్సాక్షన్స్లో కనిపిస్తే అప్పుడు వాటిని మనం పర్సనల్ అకౌంట్గా ట్రీట్ చేస్తాం. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏముంది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో సెకండ్ అకౌంట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏముంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ అండ్ ఆల్ అసెట్స్, ఇవి రియల్ అకౌంట్. క్యాష్ అండ్ ఆల్ అసెట్స్, ఆల్ అసెట్స్ అంటే ఏంటి, మళ్ళీ క్యాష్, బిల్డింగ్స్, ఫర్నిచర్, కంప్యూటర్ ఎక్సెట్రా. ఓకే, మళ్ళీ మూడవ అకౌంట్ ఏంటి, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏంటంటే డెబిట్ ఆల్ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏముంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, కాస్ట్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్, గెయిన్స్ అండ్ రెవెన్యూస్. సో ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాం మేము, సాలరీస్, వేజెస్, రెంట్, కమిషన్, రిసీవ్, రెంట్ రిసీవ్ ఎక్సెట్రా. ఈ మూడు మూడు అకౌంట్స్, మూడు ప్రిన్సిపల్స్, వాటి ఏమేమి వస్తాయి, వాటి దగ్గర అనే విషయాన్ని మనం వాటిని ఏవి ఏ అంశాలు ఈ అకౌంట్స్ కవర్ చేస్తాయనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇది లాస్ట్ వీడియో. అలాగే అంతకుముందు ఇంకొక వీడియోలో కూడా ఇంకొక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ప్రతి వ్యాపార వ్యవహారానికి అంటే ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్ అండ్ అనదర్ ఈజ్ ఇట్స్ కరెస్పాండింగ్ క్రెడిట్ ఆర్ ఆస్పెక్ట్ అనే విషయాన్ని ఒక వీడియోలో మీకు వివరంగా వివరించి చెప్పాను, గతంలో ఉన్నటువంటి వీడియో. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లేదా డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనే వీడియోలో మీకు ఈ విషయాలు మొత్తం తెలిసిపోతారు. అంటే ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు వీడియోలు మీరు చూస్తే ఇది ఇంకా వివరంగా మీకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ముందు ఉన్నటువంటి వీడియోస్ ఏంటి, ఒకటి టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనే వీడియో, రెండవది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే వీడియోని మీరు చూసినట్టయితే ఇంకా వివరంగా మీరు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అసలు జస్ట్ నేను రీక్యాప్చులేట్ చేస్తున్నాను. అక్కడ మనం ఏం తెలుసుకున్నాం, డబ్ల్యూఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అనేటువంటి వీడియోలో ఏం చెప్పినాను, అలాగే టాక్స్ ఆఫ్ అకౌంట్స్లో
ఏ విషయాలు వివరించాలి అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనము ఇది తీసుకుందాం. ఏంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటా బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే చూడండి, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏంటా బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 1 July 2020 పర్చేజ్ ద కంప్యూటర్ ఫర్ క్యాష్ ₹50,000. ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్, అంటే ఒక వ్యవహారం, ఒక వ్యవహారం జరిగింది వ్యాపారంలో, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది వ్యాపారంలో అని ఈ యొక్క సెంటెన్స్ ద్వారా అర్థమవుతుంది. సో ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. యాజ్ పర్ డబ్ల్యూఎన్ఐసి బుక్ కీపింగ్ సిస్టమ్ ప్రకారము ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఆస్పెక్ట్, రెండవ ఆస్పెక్ట్, అంటే రెండు అంశాలు ఉంటాయని అర్థం. సో ఇందులో ఈ ట్రాన్సాక్షన్ మనం తీసుకున్నట్టయితే కంప్యూటర్ అనేది ఆస్తి, ఇది ఒక ఆస్పెక్ట్. అలాగే క్యాష్ అనేది కూడా ఆస్తి, ఇది ఇంకొక ఆస్పెక్ట్. సో మనకు ఈ ట్రాన్సాక్షన్లో ఏదో ట్రాన్సాక్షన్ 1 July 2020 పర్చేజ్ ది కంప్యూటర్ ఫర్ క్యాష్ రూపీస్ 50,000 అనే ట్రాన్సాక్షన్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి? టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ అనే ఆస్పెక్ట్, ఇంకోటి క్యాష్ అనే ఆస్పెక్ట్. దీన్ని మనం ఏమంటాం అంటే అవి ఏ అంశాల కిందకి వస్తే మనం నిర్ధారించాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ 1 ఏంటి? కంప్యూటర్. ఆస్పెక్ట్ 2 ఏంటి? క్యాష్. తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ అనేది కంప్యూటర్ దేని కిందకి వస్తుంది? అసెట్స్ అనే దాన్ని, అసెట్ ఆస్తిగా అంటాం కదా మనం, కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ఆస్తి అంటున్నాం. క్యాష్ కూడా ఏమవుతుంది? అసెట్. ఇక్కడ మనం చెప్పాము క్యాష్ అండ్ ఆల్ అదర్ అసెట్స్ కమ్స్ అండ్ ద రియల్ అకౌంట్ అని. కాబట్టి క్యాష్ అనేది కూడా మనకి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. అలాగే ఆస్పెక్ట్ మనకు కంప్యూటర్ కూడా అసెట్ అవుతుంది. సో రెండు కూడా అసెట్లే. ఈ యొక్క ట్రాన్సాక్షన్లో మనకేమొచ్చినాయి? అసెట్, అసెటే వచ్చింది. ఆస్పెక్ట్ 1 అసెట్ ఉంది, ఆస్పెక్ట్ 2 అసెట్ ఉంది. సో ఇక్కడ ఈ అసెట్ అనేది ఏ అకౌంట్లోకి వస్తుంది? రియల్ అకౌంట్. సో ఇది రెండవ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి అసెట్ ఏ అకౌంట్లో వస్తుంది? రియల్ అకౌంట్. అంటే ఏ అకౌంట్ కింది కదా వస్తుంది? మూడు అకౌంట్లలో ఈ అసెట్ అనేటువంటి ఆస్పెక్ట్ ఏ అకౌంట్లో వస్తుంది, ఏ అకౌంట్ కవర్ చేయగలుగుతుందంటే మనం ఏమంటాం? రియల్ అకౌంట్ అంటాం. సో ఇక్కడ మనం ఈ ట్రాన్సాక్షన్లో ఈ మూడు ఈ రకంగా మనము అది ఏ అకౌంట్ కిందికి వస్తుంది, ఆ అంశము ఏ అకౌంట్ కిందికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మూడు స్టెప్స్లో మనం నిర్ధారించుకోవాలి. ఏంటో స్టెప్స్? ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ని చూసుకోవాలి. ఆ ట్రాన్సాక్షన్లో ఆస్పెక్ట్ 1 అంటే ఏంటి? దాని అసెట్ కంప్యూటర్ అనేది ఒక ఆస్తి కావాలి, ఒక ఆస్పెక్ట్గా మనం తీసుకోవాలి. రెండవ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. సో ఇక్కడ క్యాష్ అనేది ఏ దాని కిందకి వస్తుంది మనకు? ఎస్, రియల్ అకౌంట్. సో కంప్యూటర్ అంటే ఏంటి? ఆస్తి, అది కూడా రియల్ అకౌంట్. ఇట్లా ఆస్పెక్ట్ 1, ఆస్పెక్ట్ 2 రెండు ఆస్పెక్ట్లను మనం ఐడెంటిఫై చేయాలి. సో యాజ్ పర్ డబ్ల్యూఎన్ఐసి సిస్టమ్, అంటే డబ్ల్యూఎన్ఐసి సిస్టమ్ ప్రకారం ప్రతి ట్రాన్సాక్షన్లో రెండు అంశాలు ఉంటాయి, ఫస్ట్ అంశం, సెకండ్ అంశం. సో ఇక్కడ మనకు ఈ ట్రాన్సాక్షన్ చూసినట్లయితే మొదటి అంశం ఏమో కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్ ఏ అకౌంట్ కిందకి వస్తుందంటే ఆస్తి కాబట్టి, అది ఒక స్థిరాస్తి కాబట్టి దేని కిందకి వస్తుంది మనకు? రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. అలాగే క్యాష్ కూడా ఏ అకౌంట్ కిందకి వస్తుంది? అది అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. సో ఈ రకంగా మనము ఈ మూడు, ఫస్ట్ ఆస్పెక్ట్ ఏ అకౌంట్ కిందకి వస్తుంది, సెకండ్ ఆస్పెక్ట్ ఏ అకౌంట్ కిందకి వస్తుంది అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి, లేదా ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. ఇది అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనము ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఆస్పెక్ట్ ఏముందది? రియల్ అకౌంట్ ఉంది. కాబట్టి ఇక్కడ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ మనం తీసుకోవాలి. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. సో వెన్ వి పర్చేజ్ ద కంప్యూటర్ వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్. మనము ఇక్కడ కంప్యూటర్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో దాన్ని ఏం రాసుకుంటున్నాం? పర్చేజ్ ద కంప్యూటర్ అన్నాం. సో వెన్ వి పర్చేజ్ ది కంప్యూటర్ వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్. మనం మనంతకు మనం ఒక క్వశ్చన్ అడగా, ఏమని? ఈజ్ ద అసెట్, ఇక్కడ కంప్యూటర్ ఈజ్ ద అసెట్ అనేది కంప్యూటర్. ఓకే, సో ఈజ్ ద అసెట్
is the asset. A computer coming in or going out. ఈ క్వశ్చన్ మీరు మీ మనసులో అడగాలి. ఇస్ ద అసెట్ ఆర్ కంప్యూటర్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్. మీరు ఎప్పుడైతే అసెట్ ని పర్చేజ్ చేస్తున్నారో, మీరు కొంటున్నారో, లేదా మనం కొంటున్నాము, ఇక్కడ ఎప్పుడైతే మనం అసెట్ ని కొంటున్నామో లేదా కంప్యూటర్ ని కొంటున్నామో, కంప్యూటర్ మన దగ్గరకు వస్తుందా లేక మన నుంచి పోతుందా అని ప్రశ్న మనం అడగాలి. ఒకవేళ మన నుంచి వచ్చే సమాధానము అది వస్తుంది అన్నట్టయితే, యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం దాన్ని ఏం చేసుకోవాలి మేము, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, కాబట్టి దెన్ డెబిట్ ద కంప్యూటర్ అకౌంట్, దెన్ డెబిట్ ద కంప్యూటర్ అకౌంట్. ఓకే, కాబట్టి అప్పుడు ఎట్లా రాస్తాం మనము, యాజ్ కంప్యూటర్ అకౌంట్ డెబిట్, కంప్యూటర్ అకౌంట్ డెబిట్ అని ఇట్లా మనం రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, సెకండ్ ఆస్పెక్ట్ కూడా ఇందులో అసెట్ 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 కాబట్టి అది ఎక్కడ వస్తుంది, రియల్ అకౌంట్ లో వస్తుంది. మరి రియల్ అకౌంట్ ఏం చెప్తుందో చూడండి, ఇక్కడ 90% ద కంప్యూటర్ ఫర్ క్యాష్. మనము కంప్యూటర్ ఎట్లా తీసుకుంటున్నాం, ఫర్ క్యాష్ కొంటున్నాం. సో మీరు మనము కంప్యూటర్ని పర్చేజ్ చేస్తున్నప్పుడు క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం. మనకు ఈ క్యాష్ వస్తుందా పోతుందా, క్యాష్ వస్తుందా పోతుందా. సో వీ ఆస్క్ అవర్సెల్ఫ్ ద క్వశ్చన్, ఈజ్ ద క్యాష్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్. ఈ క్వశ్చన్ మనం అడగాలి, మనకు మనం అడగవలసి ఉంటుంది. ఏంటి ఆ క్వశ్చన్, ఈజ్ ద క్యాష్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్. అప్పుడు మీకు మీ నుంచి మీకు సమాధానం వస్తుంది. ఏమని, ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ అవుట్ దెన్ క్రెడిట్ ద క్యాష్ అకౌంట్. అయితే ఇక్కడ మనము పర్చేజ్ కంప్యూటర్ని పర్చేజ్ చేస్తున్నప్పుడు క్యాష్ అనేది వస్తుందా పోతుందా అని మనం ప్రశ్నించుకున్నట్టయితే అక్కడ సమాధానం ఏమొస్తుంది, మీరు నగదు క్యాష్కు అసెట్ కొంటున్నారు కాబట్టి, కంప్యూటర్ కొంటున్నారు కాబట్టి నగదు అనేది మీ నుండి పోతుంది. ఎప్పుడైతే నగదు పోతుందో అప్పుడు ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, రియల్ అకౌంట్ ప్రిన్సిపల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, సో ఇఫ్ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ అవుట్ దెన్ క్రెడిట్ ద క్యాష్ అకౌంట్. సో అప్పుడు ఏం చేయాలి, క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, టు క్యాష్ అకౌంట్ అని రాయాలి, టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఈ రకంగా మీరు ప్రాసెస్ని పూర్తి చేసిన తర్వాత ఈ రకంగా రెండు అంశాలకు, ఏది డెబిట్ అంశం అవుతుంది, ఏది క్రెడిట్ అంశం అవుతుంది అనడానికి ఈ రకంగా మీరు అనలైజ్ చేయాలి. ఆ తర్వాత దాన్ వీ హౌ టు రైట్ అన్ ఎంట్రీ ఫర్ ద అబౌ ట్రాన్సాక్షన్. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఈ రకంగా అనలైజ్ చేసిన తర్వాత జర్నల్ ప్రొఫార్మా ప్రిపేర్ చేస్తాం. జర్నల్ ప్రొఫార్మా ఎట్లా ఉంటుంది, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబర్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్. సో ఇక్కడ డేట్ లో చూడండి, డేట్ ఏ ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ మనం రాసుకుంటాం, ఇది డేట్ ఏంటి, 1st July 2020. ఇక్కడ ఏం రాస్తున్నాం, ఫస్ట్ ఇయర్ రాస్తున్నాం, తర్వాత డేట్ రాస్తున్నాం. ఇయర్ మళ్ళీ మళ్ళీ ప్రతి ట్రాన్సాక్షన్ రాయి, ఒకసారి ఇయర్ రాసుకుంటాం ఆ మంత్కి సంబంధించినటువంటి మంత్, తర్వాత డేట్ రాసి ఆ మంత్ రాసుకుంటాం. సో ఇట్లా రాయడం ద్వారా మనకు మళ్ళీ ఇయర్ రాయవలసిన అవసరం ఉండదు, మంత్ ఒక డేట్ కూడా రాసేసుకుంటాం, ఇయర్ ఒకసారి రాస్తే సరిపోతుంది. సో కంప్యూటర్ అకౌంట్ డెబిట్, ఇక్కడ మనకి కంప్యూటర్ అకౌంట్ ఏమైంది డెబిట్, కాబట్టి ఇక్కడ మనం ఏం రాసిన పర్టికులర్స్ కాలంలో కంప్యూటర్ అకౌంట్ డెబిట్ అని రాస్తున్నాం. ఇక్కడ క్యాష్ అకౌంట్ క్రెడిట్, సో ఇక్కడ క్యాష్ అకౌంట్ మనం ఏం రాస్తున్నాం, క్రెడిట్ సైడ్ కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాస్తున్నాం. బీ కంప్యూటర్ ఇస్ పర్చేస్ ఫర్ క్యాష్, చూడండి ఇక్కడ నేరేషన్ ఏముంటే అది రాయండి. ఇక్కడ మీ ట్రాన్సాక్షన్లో పర్చేస్ ద కంప్యూటర్ ఫర్ క్యాష్ అని ఉంది, కాబట్టి మీరు నారేషన్లో కూడా ఈ బీయింగ్ అనే పదాన్ని ఒకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏముంటే అది రాసేయండి, ఏముంది ఇక్కడ మీకు యూజింగ్ టెక్నిక్ చెప్తున్నాను అంతే. మీకు కావాల్సి మీరు ఇంకో రకంగా కూడా రాయొచ్చు, బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్ ఫర్ క్యాష్ అని, లేకపోతే క్యాష్ పర్చేజ్డ్ బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్, ఈ రకంగా రాసిన కూడా సరిపోతుంది. కాకపోతే మీకు సింపుల్గా గుర్తుండడానికి ఈజీ ప్రాసెస్ ఏంటంటే, ఒకవేళ మీరు యూజింగ్ టెక్నిక్స్ అప్లై చేయాలనుకుంటే పర్చేజ్ ఏ కంప్యూటర్ ఫర్ క్యాష్, సేమ్ అదే విషయాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా బీయింగ్ అనే పదం ముందు ఉంచి
కంప్యూటర్ ఇస్ పర్చేస్ ఫర్ క్యాష్ అండ్ రాస్తే సరిపోతుంది. ఈ రకంగా మనము ఒక ట్రాన్సాక్షన్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ ని మనం పూర్తి చేసుకోవాలి. స్టూడెంట్స్ ఇక్కడ ఈ పైనుంచి ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ నుంచి మనం తీసుకున్నట్లయితే ఈ ఆస్పెక్ట్స్ నుంచి ఇక్కడ మూడో పాయింట్ జాన్ ది హౌ టు రైట్ ది జర్నల్ ఎంట్రీ ఫర్ ద అబౌట్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా. ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మైండ్ లో చెయ్యాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరగాలి, మన మైండ్ లో థింక్ చేయాలి, మన మైండ్ లో ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ తెస్తే మీరు ఎంట్రీ ఈజీ రాయవలసి ఉంటుంది. ఈ ఫోర్త్ పాయింట్ రాయాలి, మిగతాదంతా కూడా ఇదంతా ప్రాసెస్ అంతా మీ మైండ్ లో కొనసాగించాలి. ఓకే స్టూడెంట్స్, ఈ రకంగా మనం జర్నల్ ఎంట్రీని ఈ రకంగా రాసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫార్మలో లేదంటే సింపుల్ ప్రొఫార్మ, ఏముంది ప్రొఫార్మ, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబర్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఈ రకంగా చూడండి. డేట్ రాశాము జూలై మంత్, కంప్యూటర్ అకౌంట్ డెబిట్ డెబిట్ కాలంలో 50,000 అని రాశాము. టూ క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 50,000. నేరేషన్ బీయింగ్ కంప్యూటర్ ఇస్ పర్చేస్ ఫర్ క్యాష్, ఈ బీయింగ్ అనే పదం ఖచ్చితంగా అవుతుంది నేరేషన్ లో మనం రాసుకోవాలి. తర్వాత అక్కడ ట్రాన్సాక్షన్ లో ఏముందో మీకు అర్థం కావడానికి చెప్పింది. వేరే రకం కూడా రాయచ్చు మీరు. ఇక్కడ పర్చేస్ ది కంప్యూటర్ ఫర్ క్యాష్ అన్నారు కదా, ఆ పర్చేస్ ఫర్ కంప్యూటర్ ఫర్ క్యాష్ అనేది రాస్తే కూడా సరిపోతుంది. ఓకే చిల్డ్రన్, ఈ ఒక్క ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని ఇంకా మీకు వేరే వీడియోస్ కంటిన్యూషన్ తయారు చేసి పంపిస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు కామెంట్స్ నాకు రిప్లై ఇవ్వండి, నాకు మాకు ఇలాగే చెప్పండి అంటే నేను ఈ రకమే కొత్త కొన్ని కొత్త వీడియోస్ కూడా తయారు చేయడానికి, కంటిన్యూషన్ వీడియోస్ కూడా తయారు చేయడానికి వీలవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.